ట్రంప్పై పట్టు బిగుస్తున్న పువ్వాడ. జరగబోయేది మహా ఎన్నికల సమరం. తెలంగాణ అంతటా ఒక ఎత్తు, ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం మరో ఎత్తుగా మారింది. ఖమ్మం అంటే అందరూ దిగ్గజ నాయకులే. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లోని ప్రముఖులు ఎన్నికల వేళ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీలో కాస్త జోష్ పెరిగింది. అయితే పైకి కనిపిస్తున్న జోష్ కాకుండా అంతర్గతంగా పార్టీలో సాగుతున్న రచ్చ క్యాడర్ ను అయోమయంలో పడేస్తుంది. మరోవైపు అధిష్టానం కూడా ఇప్పటి వరకు టికెట్లు కేటాయించకుండా ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇదే అదనుగా మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ రాజకీయాల్లో పట్టు బిగిస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనకు నియోజకవర్గంలోని మెజారిటీ ప్రజలతో సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లున్నాయి. బలమైన సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా అంతటా క్యాడర్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుడిగా చేసిన అనుభవం, రెండు పర్యాయాలు ఎమ్మెల్యే మంత్రిగా కొనసాగుతుండటంతో జిల్లా రాజకీయాల పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో పొంగులేటి, తుమ్మల వంటి నేతలకు ధీటుగా ఆయన ప్రచారం సాగిస్తున్నారు. తాను ఖమ్మంలో గెలవటంతో పాటు జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన 2014లో పువ్వాడ తుమ్మల నాగేశ్వరరావును ఓడించారు. అలాగే రాజకీయాల్లో పొంగులేటి లోపాలను ఎత్తి చూపుతూ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో యువత కూడా బీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ 2014 నుంచి ఆశాజనక ఫలితాలను సాధించలేదు. కాకపోతే కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ అక్కడ బాగానే పనిచేసింది. దాంతో అక్కడ టీడీపీ కాంగ్రెస్ పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. దాంతో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరేసి ముగ్గురేసి ఎమ్మెల్యే క్యాండిడేట్లు తయారయ్యారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సహకారంతో పువ్వాడ జిల్లాలో పట్టు బిగుస్తూ వస్తున్నారు. మూడోసారి అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధిక స్థానాలు గెలుచుకోవాలనే కసితో పనిచేస్తున్నారు. విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు, సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వామపక్షాలకింకా ఎంతో కొంత బలముంది. పార్టీ పరంగా వారితో సంబంధం లేనప్పటికీ వామపక్ష కుటుంబం భావజాలం నుంచి వచ్చిన వ్యక్తిగా గుర్తింపున్న పువ్వాడకు కొందరు వ్యక్తిగత సపోర్టు నిలుస్తుండటం తాజా రాజకీయాల్లో చెప్పుకోదగ్గ అంశం. ఖమ్మంలో మరో పెద్ద చిక్కొచ్చి పడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పాలేరు టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చాకే తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాని ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు టికెట్ కోరుతున్నారు. ముందు నుంచి పొంగులేటి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కాని హఠాత్తుగా పొంగులేటి తనకు పాలేరు టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. అటు తుమ్మల కూడా పాలేరు టికెట్ కోసం తగ్గేదేరే అంటున్నారట. ఈ పరిస్థితుల్లో అధిష్టానం కాస్త గందరగోళానికి గురైనప్పటికీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే సెట్టింగ్లు లేని కొన్ని స్థానాలకు పొంగులేటి కొందరు అభ్యర్థులను సూచించగా భట్టి విక్రమార్క వేరే అభ్యర్థులను సూచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా అభ్యర్థులనే ఇంకా ఎంపిక చేయలేక అది సతమతమవుతుంది. ఈ సమీకరణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పువ్వాడ ఖమ్మంలో విపక్షాల దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ కు అనుకూల రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.